హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? చాలా బాగున్నానండి. ఇక్కడ వచ్చేసి అయితే 5:45 అవుతుందన్నమాట. మార్నింగ్ శ్రావణ మాసం ఫస్ట్ శుక్రవారం అనమాట. పూజ చేద్దామనేసి, అంటే నేను అనుకున్నాను కదా పీరియడ్స్ ఉన్నాయండి, అది అయిపోయాక స్టార్ట్ చేద్దాంలే, మళ్ళీ అవన్నీ దేవుళ్ళని కడగాలి 5 డేస్కు, ఎట్లయినా టైమే కదా ఇప్పుడు అన్నట్టుగా ఆగాను. బట్ ఫ్రైడే ఫస్ట్ శుక్రవారం కదా, ఎందుకు అన్నట్టుగా చేద్దాంలే, ఇంకా అయితే రాలే కదా అన్నట్టుగా చేద్దామనేసి ఇంకా మార్నింగ్ అయితే లేచానండి. ఇంకా మా మానిపాప అయితే పడుకొని ఉంది, ఆ పడుకున్నప్పుడు చేద్దామనేసి ఇంకా మా ఆయన వచ్చేసి మార్నింగ్ షిఫ్ట్ అనమాట వెళ్ళాడు. బాక్స్ కట్టివు అనేసి అన్నాడు, కానీ ఇంకా ఏమో అండి, నైటే అంతా క్లీన్ చేసుకొని పెట్టుకున్నాను కిచెన్లో. ఇంకా మళ్ళీ అవన్నీ వంట చేస్తే మళ్ళీ ఎంగిల్ అవుతుంది, ఏమన్నా ప్రసాదం గిన చేద్దామనేసి అనుకొని కడిగానమాట స్టవ్. మళ్ళీ చేస్తే మళ్ళీ కడగాల్సి వస్తుంది. ఇవాళ ఒక్కనాడు బైక్ తీసుకొని వెళ్ళు 2:30కే రా అనేసి అని అన్నాను. సర్లే అనేసి అన్నాడు, బైక్ మీద వెళ్ళలేదులే కానీ బస్కే వెళ్ళాడు. ఇక్కడ వచ్చేసి ఇల్లు ఊడుస్తున్నాను, ఇల్లు ఊడ్చి బ్రష్ చేసుకున్నానండి. బ్రష్ చేసుకున్నాక తర్వాత ఇల్లు ఊడ్చాను. ఇల్లు ఊడ్చిన తర్వాత ఇంకా ఇగో కడప ఊదిస్తున్నాను. ఇప్పుడైతే పసుపు రాస్తున్నానంటే ప్రతిరోజు పసుపు ఏం పెట్టనులేండి, కానీ ఇట్లా శుక్రవారం ఏదైనా ఫెస్టివల్స్ అలాంటి టైంలో పెడతాను. ఇప్పుడైతే పసుపు అయితే రాస్తున్నాను అనమాట. ఫస్ట్ కడప కడిగాక తర్వాత కడపకు ముగ్గేసిన తర్వాత ఇంకా అక్కడ బయట అక్కడ ముందు ముగ్గేద్దామనేసి అనుకుంటున్నాను. ఫస్ట్ అయితే కడప అయితే కడిగి వేస్తున్నాను అనమాట. ఇంకా మానిపప్పు లేవక ముందే పెట్టుకోవాలండి, ఆమె లేస్తే మళ్ళీ అవ్వదండి నాకు. మా ఆయన కూడా లేడు కదా, మన ఆయన ఉంటేనేమో ఏం కాదు, లేచిన తను చూసుకుంటాడు, కానీ మళ్ళీ లేచిందంటే నాకు పని అవ్వదు, మళ్ళీ లేట్ అవుతుంది అనేసి ఇంకా ఆమె లేవకముందే పొద్దున్నే ఇంకా అది చేసుకుందాం అనేసి స్టార్ట్ చేశాను అనమాట. ఇక అందుకే పొద్దుగా లేశాను. అంటే నేను అది పూజ ఇప్పుడు చేసుకోవద్దు అనుకున్నాను, అంటే పీరియడ్స్ టైం అనమాట, అది అయిపోయాక స్టార్ట్ చేద్దాంలే అనేసి అనుకున్నాను. ఇక శ్రావణ మాసం కదా, ఫస్ట్ శుక్రవారం ఎందుకు పోట్టుకోవాలి, రాలే కదా అన్నట్టుగా ఒక రోజు అయినా పర్లేదు అన్నట్టుగా చేస్తున్నాను అనమాట. ఫస్ట్ అనుకోలే అసలు చేద్దామనేసి, అసలు పువ్వులు కూడా తెచ్చుకోలేదండి. ఇదంతా అయ్యాక నేను తెచ్చుకోవాలి పువ్వులు. పువ్వులు తెచ్చుకుంటే ఇంకా పక్క గల్లీలనే కాబట్టి ఏం కాదు, కొనుక్కొచ్చుకుందాం అనేసి ఉండే. బట్ ఏమో ఇక మళ్ళీ తెచ్చాక మళ్ళీ పీరియడ్స్ ఏమన్నా వస్తే మళ్ళీ అవి ఖరాబ్ అయిపోతాయి, 5 రోజులు అంటే ఉండవు కదా అన్నట్టుగా ఆగానమాట. ఇప్పుడైతే ఇంకా తెచ్చుకుంటాను, ఇంకా అంతా అయిపోయాక ఇంట్లో పని అయిపోయాక స్నానం చేసేసి తెచ్చుకుందాం అనేసి అనుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి అయితే ఇంకా కడప పొదించడం అయిపోయింది, ఇంకా ముగ్గేస్తున్నానండి. అంటే ఇక దేవుని పాటలు పెట్టాను టీవీలో, సౌండ్ మార్నింగ్ లేచాను కదా కొంచెం భయం అండి, ఏదో ఒక సౌండ్ వస్తానేమో ఏమనిపించదు. తెల్లారింది లేండి 6 అవుతుంది మార్నింగ్ ఏంది, కానీ ఇంకా టీవీలో దేవుని పాటలు అయితే పెట్టేశానండి. పెట్టి ఇంకా నేనైతే పని చేసుకుంటున్నాను అనమాట. ముగ్గు అయితే వేయడం అయిపోయిందండి, ఎలా ఉందో చెప్పండి. నైట్ చూసుకున్నాను అనమాట ఏ ముగ్గు వేయాలి అనేసి చూసుకొని చేశాను. ఇక్కడ వచ్చేసి అయితే పూలు అయితే తెంపుకొచ్చానండి. అసలు రెడ్ కలర్ అమ్మవారికి పెట్టాలనేసి అనుకున్నా, అంటే దొరుకుతాయి లేదని ఒక్కోసారి దొరకవు అనమాట, అటు సైడ్ తెల్ల పూలే ఎక్కువ. ఈసారి అయితే దొరికింది నాకు, రోజ్ ఫ్లవర్ కావాలనేసి అనుకున్నా, దొరికేసిన ఒక 2-3 తెంపుకొచ్చిన. అలాగే మందారం పువ్వు కూడా, అలాగే ఇవి ఇవన్నీ తెంపుకొచ్చిన అనమాట. ఇంకా దేవుళ్ళని అయితే తీసేసి కడిగేద్దాం, కడిగి బొట్లు పెట్టేసి అయితే స్టార్ట్ చేద్దాం. టైం వచ్చేసి 6:18 అవుతుంది, 7:30 వరకు అవ్వాలి. ప్రసాదం చేద్దామనేసి అనుకుంటున్నాను, ఫస్ట్ ఫ్రైడే కదా ఇక చేద్దామనేసి అనుకుంటున్నాను. దేంట్లో చేయాలి, ఇత్తడిది పెద్ద దాంట్లో దీంట్లో చేస్తాం, అంటే బెల్లం అన్నం చేద్దామనేసి అనుకుంటున్నాను. అంతే తీసుకొచ్చి చేస్తాను. ఫస్ట్ ఇది స్టార్ట్ చేసేసి మిగతా పని చేసుకుంటే ఏదైతే టైం పడుతుంది, మెత్తగా కావాలి కదా టైం పడుతుంది. మళ్ళీ నేను కుక్కర్లో కూడా అయితేనేమో అయ్యేది, నార్మల్గా పెడుతున్నాను కదా గిన్నెలో, టైం పడుతుంది అనమాట. ఫస్ట్ అయితే ఇది పెట్టేద్దాం. ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి అయితే ఇంకా దేవుళ్ళని అయితే కడగడం అయిపోయింది, బొట్లు కూడా పెట్టేశానండి. ఇంకా ఇది అన్ని దేవుళ్ళకి పెట్టేసుకుంటే అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి మీకు ఒకటి చూపిస్తాను చూడండి, ఎలా ఉంది చెప్పండి. ఇక్కడ ఒక క్లాత్, అంటే ఇది శారీ క్లాత్ అండి. శారీ ఇది బ్లౌజ్ పీస్ ఉంటుంది, అయ్యో ఊడిపోయింది నింది ఇవ్వని. శారీ ఇది బ్లౌజ్ పీస్ ఉంటుంది కదా, ఆ బ్లౌజ్ పీస్ ఏం చేసినా అంటే ఇలా చేసి ఇక్కడ ఇట్లా కుట్టేసానండి. కుట్టేసేసి కనిపిస్తుందా, ఇలా కుట్టేసి ఇలా దారం కట్టేసి అయితే ఇలా హ్యాంగింగ్స్ ఇవి పెట్టేసి పెట్టేశాను అనమాట. హుక్స్లు ఉంటాయి కదా వాటిని ఏమంటారు. ఇంకా అలాగే ఇవి వచ్చేసి నేను అమెజాన్లో తీసుకున్నాను చూడండి, ఇటొకటి ఇట్లా బాగుంటుంది కదా అన్నట్టుగా. ఇది మేము చేసుకున్నది మీకు తెలిసింది కదా, ఇదంతా నేను వేసానండి. 2 అవర్స్ పట్టింది ఇదంతా ఎనికి. ఇంకా వీడియో తీయలేదు ఎందుకు అనేసి అనిపించింది, అంటే చాలా టైం పడుతుంది కదా వీడియో తీసుకుంటాము. మా అని పాప ఉన్నది నాతో పాటే, పడుకోలేదు అనమాట తను.
తనన్న చూసుకుంటూ ఇది వీడియో తీస్తుంటే అవదనేసి తీయలేదు, ఇంకా అయ్యాక చూపిద్దామనేసి. చూడండి బాగుందా, ఇంకా దీని మీద విగ్రహాలు అయితే పెట్టేసుకుంటాను అనమాట. ఇప్పుడు ఇవి స్టాండర్డ్గా ఉన్నవి ఉన్నాయి కానీ ఇవి స్టీల్ అనమాట, ఇంకా ఎలాస్టిక్ వచ్చింది, అంటే టూ సైడ్ ప్లాస్టర్ ఉంటుంది చూడండి, అది ఉంది, ఊడిపోతూ ఉంది. ఓకే ఎంత చేయాలి, సర్లే ప్రస్తుతానికైతే ఇప్పుడైతే దాన్ని అట్లా వదిలేసిన తర్వాత యుద్ధ చూపిద్దామనేసి అనుకున్న మీకు చూపించాను. మా బ్యాగ్ కూడా పెట్టుకుంటే బాగుండు అనిపించింది కొత్తగా, కానీ కానీ ఇక మా ఆయనకు డ్యూటీలు సెట్ అవ్వలేదు, అంటే మార్నింగ్ డ్యూటీ అవ్వడం వల్ల కుదరలేదు. అసలు నేను పూజ చేసుకుంటున్నా లేదా అనేసి డౌట్ ఉండే అనమాట. లేడీస్ ప్రాబ్లమ్స్ తెలిసిందే కదా, ఉంటుందేమో అనేసి అనుకున్నాను, బట్ ఇంకా అవ్వలేదు కదా అన్నట్టుగా ఫస్ట్ రైడ్ ఎందుకు పోగొట్టుకోవాలన్నట్టుగా చేస్తున్నాను అనమాట. ఇప్పుడు వచ్చేసి ప్రసాదం అయితే అవుతుంది, ఇవన్నీ పెట్టేసి ఇంకా అందులో పెట్టేసుకొని పూజ చేసేసుకుంటే అయిపోతుంది. ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి అయితే ఇంకా అభిషేకం చేస్తానన్నమాట లక్ష్మీదేవికి. ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను, పాలు చక్కెర ఇందుల కలిపానమాట, ఇది కుంకుమ పసుపు గంధం రోజ్ వాటర్ కూడా పోసాను. తేనె దొరకట్లేదండి, తేనె ఇంకా పోయలేదు. ప్రస్తుతం అయితే విత్తుటే అభిషేకం చేస్తా. నెక్స్ట్ వచ్చేసి పసుపు, లక్ష్మీదేవి లక్ష్మీదేవి లక్ష్మీదేవి. నెక్స్ట్ వచ్చేసి గంధం, ఇదంతా కిందికి పోయింది అనమాట, ఇలా కలబెట్టి ఇస్తే పైకి అంతా వాటర్ తేలింది. ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి అయితే ఇంకా పూజ అయితే అయిపోయిందండి, చూడండి ఎంత మంచిగా కనిపిస్తుందో అసలు, చూసారా కొత్త వస్తువులతోటి కొత్తగా, అంటే కొత్తగా పూజ అంటే కొత్త పూజ కదన్నమాట, కొత్తగా అంత కొత్తగా చేసేసాను కదా చాలా. చూడండి ఇది కొత్తగానే, ఈ పీట కొత్తగానే, చూడండి గజరాజులు రెండు కొత్తవే. వచ్చేసి అమ్మవారికి అష్టోత్తరనామాలు చదువుకుంటా, అమ్మవారికి అయితే ఇవైతే సిల్వర్ దానిగా కోటింగ్ అనమాట, గోల్డ్ది ఫ్లవర్స్ అవి వేసుకున్నాను. అలాగే గాజులు నైవేద్యం వచ్చేసి ఇది చెప్పాను కదా, ఇక్కడ కామాక్షి దీపం ముట్టించుకున్నాను. ఈ స్టెప్స్ కూడా కొత్తదే తెలిసిందే కదా. ఇదండి పూజ అయితే ఎలా ఉందో చెప్పండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి తులసి దగ్గర చేయాలి పూజ, తులసి దగ్గర చేసేస్తే అయిపోతుంది అన్నమాట. ఫ్రెండ్స్ ఇక్కడ తులసి చెట్టు దగ్గర కూడా అయిపోయిందన్నమాట పూజ, చెట్టు బాగా పెరుగుతుంది మంచిగా, చాలా పొడిగా అయిపోయింది. ఇక్కడ వచ్చేసి చూడండి ఎల్లో కలర్ శారీ కట్టుకున్నాను, రెడ్ కట్టుకుందాం అనేసి అనుకున్నాను, అంటే రెడ్ అంటే కొంచెం అమ్మవారికి రెడ్ అంటే కొంచెం ఎక్కువ ఇష్టం కదా అన్నట్టుగా రెడ్ ఎల్లో అయినా ఓకే రెడ్ కట్టుకుందాం అనుకున్నాను. కానీ నిన్న శారీస్ స్టిచ్చింగ్కి ఇచ్చాను కదా, దానికి వేసాం అనేసి స్టిచ్చింగ్ ఒక బ్లౌజ్ ఏమనేసండి, అంటే కొలతల కోసం అనమాట, వాళ్ళ దగ్గర ఒకటి ఉంటే దాని యూజ్ చేస్తారనమాట, కుడతారన్నట్టుగా సర్లే అనేసి ఇచ్చేసాను, అదే ఇచ్చేసాను అనమాట. నాకు ఏమనిపిస్తుంది అంటే వెనుక రెడ్గానే ఉంది, ఈ స్టెప్స్ది కూడా ఇదే ఉంటుంది కదా, ఈ స్టెప్స్ది ఇది కూడా రెడ్గానే ఉంది, మొత్తం అందులోనే కలిసిపోయినట్టు అనిపిస్తుంది కదా. నేను ఎల్లో అన్నా లేకుంటే వైట్ అన్నా పెడదామనేసి అనుకున్నాను, బట్ నా దగ్గర లేకుండే ఇంకా ఇదే ఉంది కదా అనేసి ఇదే పెట్టేశాను. సర్లేండి చూద్దాం, ప్రస్తుతానికైతే ఇట్లా ఉంచుతా, మా ఇష్టంకి అడుగుతా ఎట్లా ఉంది ఏందనేసి. నేను నిన్ననే పెట్టేశాను అనమాట ఇది, నేను నిన్న పెట్టేశాను ఈ క్లాత్, కానీ ఏ నైట్ వచ్చి ఇంక చాలా చేతగానే కావచ్చు, ఇక అట్లనే పడుకున్నాడు, అసలు మాట్లాడ కూడా మాట్లాడలేదు. సరే వాళ్ళు వచ్చినాక అంటే సెట్ చేసినాక తెలుస్తుంది కదా, నార్మల్గా తెలియదు కదా. ఇప్పుడు ఇదంతా పెట్టేశాను కదా, వచ్చాక అడుగుతా ఎలా ఉంది సెట్ అయిందా లేదంటే క్లాత్ తీసి మీదే తీయాలా అనేసి చూద్దాము. ఈసారి అయితే ఇప్పిస్తాను, ఇంకా చిరాకు వేస్తుంది, కాసేపు అలా కూర్చున్నాను సర్లే ఎక్కువగానే ఎందుకు ఇప్పడం అనేసి. పాపం లేవలేరు ఇంకా చాలా.
చాలా నయం దేవుడు లేవలేదు లేవలేదు వేస్తే మాత్రం చుక్కలు చూపెట్టేది అనమాట. సరే లేకపోవడమే నయమైంది. నేను వచ్చేసి ఇంకా టీ పెట్టేసుకోవాలి, శారీ మార్చుకొని టీ పెట్టేసుకుందాం అనేసి అనుకుంటున్నాను. ఎంతో పడుకుంది, పడుకుంటే మాత్రం క్యూట్గా అనిపిస్తుంది, లేస్తే రాక్షసి చుక్కలు చూపిస్తుంది. లేచిన కాంచెలు పడుకునే వరకు చుక్కలు చూపిస్తూ ఉంటుంది అనమాట. ఇంకా అలాగే మోగుతూనే ఉందన్నమాట దేవుడి బట్టలు. వచ్చేసి వాషింగ్ మిషన్లో స్నానం చేసే ముందే ఇంకా బట్టలు అయితే ఇచ్చిన బట్టలు కానీ అన్నీ వేసాను. ఇది ఆన్ చేయాలి, టీ తాగేసి అంటే ఈ శారీ ఇప్పేసి ఆన్ చేస్తాను. ఇంకా డ్రెస్ వేసేసుకొని టైం వచ్చేసి 8:30 అవుతుంది. ఒకటో రెండో రీల్స్ చేసుకుందాం ఇన్స్టాగ్రామ్లో, శారీ కట్టుకున్నా కదా చేసుకొని తర్వాత మార్చుకొని టీ తాగుతా. ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి అయితే లంచ్ అయితే ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేశానన్నమాట. టైం వచ్చేసి 11:30 అవుతుందండి, ఆకలి అవుతుంది. మార్నింగ్ టిఫిన్ వచ్చేసి ఏం చేయలేదు, అంటే ఇక ప్రసాదం చేశాం కదా అదే తిన్నాము నేను మాని పాప. ఇంకా పాప వచ్చేసి పడుకుంది, తను పడుకున్నప్పుడు వేసేద్దాం అనేసి స్టార్ట్ చేశానండి. ఇక్కడ వచ్చేసి పొట్లకాయ నేను హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు తీసుకొచ్చిన, ఇక్కడ కూడా దొరుకుతాయిలేండి కానీ ఏమో తీసుకొచ్చినాయి అక్కడి నుంచి వెళ్ళి. అంటే అక్కడికి వెళ్ళాం కదా ప్రత్యేకంగా దీనికోసం అనేసి ఏం వెళ్ళలేదు, రిలయన్స్కి వెళ్తే అక్కడ ఇక తీసుకున్నాను అనమాట. చాలా డేస్ అవుతుంది కదా తినక అనేసి. ఇది వచ్చేసి పెరుగు పచ్చడి కోసం, ఇవి ఫ్రై చేస్తున్నాను. ఒక పెరుగు అయితే రెడీగా ఉంది, ఇందులో ఉప్పు వేసి వేసాను పెట్టాను. ఇది అందులో వేసేసి పోపు వేస్తే అయిపోయినట్టే, ఈజీనేనండి చేయడం ఇది. ఇంకా అలాగే వాటిలోకి పోపులోకి కరివేపాకు, అలాగే కొంచెం పచ్చిమిర్చి, అలాగే ఇది ఎల్లిపాయ, కొంచెం ఒక ఉల్లిగడ్డ కట్ చేయాలి, అలాగే ఇటు సైడ్ బెండకాయ ఫ్రై. బాగా ఫ్రై అయింది, తీసుకోలేను ఇటు చేసుకుంటా కూర్చున్నా ఇది మాడుతుందనేసి తీసుకొని బాగా ఆయిల్ వేడైపోయిందనమాట. నాకు ఈ బెండకాయ కర్రీ కంటే ఫ్రైయే మంచిగా అనిపిస్తుంది, అందుకే ఇక ఎక్కువ ఫ్రై చేస్తాను నేను దీన్ని. ఇది కొంచెం టైం పడుతుంది, ఎట్లయినా డీ అంటే డీప్ ఫ్రై చేయట్లేను. అంటే ఎట్లా అనేసానంటే ఆయిల్ అయితే బాగా వేసేసి అందులో ఫ్రై చేయమన్నమాట, ఆలు టైప్ అట్లా చేయట్లేను, కొంచెమే ఆయిల్ పోసానమాట. ఇట్లనే వేస్తాయి ఇది బెండకాయలు, ఇట్లనే బాగుంటుంది. లాస్ట్కి అన్నం పెడదామన్నట్టుగా ఇవి అయ్యాక ఇది దించాక పెడతా, ఆ ఫ్రై అయ్యేలోపు రైస్ అవుతుంది అన్నమాట. ఇంకా ఫ్రైలోకి కారం ఉప్పు ఎల్లిపాయలు దంచి రెడీగా పెట్టుకోవాలి. ఇది అయ్యాక పెడదామనేసి పోపు అయితే ఇది ఒకటి అయిపోతుంది కదా మొత్తం అయిపోయాక వేద్దామనేసి ఆగుతున్నాయి. ఇంకా ఫుల్ ఆకలి అవుతుందండి, అన్నమే తిన్నాం కానీ మార్నింగ్ అయినా కూడా ఆకలి అవుతుంది. నేను చెప్పాను కదా దీని గురించి, అంటే ఇది రెడ్ అయ్యి అది రెడ్ అయ్యేసరికి మొత్తం అసలు అందులోనే కలిసిపోయింది, ఏం కనిపిస్తలేవు కదా, దగ్గర నుంచే చూపిస్తూనే కనిపిస్తున్నాయి, అంత అగమాగం కనిపిస్తుంది అనమాట. మా ఆయన అన్నాడు అది రెడ్ అయ్యి ఇది రెడ్ అయ్యి ఏం మంచిగా ఉంది అంటే అసలు ఏం కనిపించట్లేదు కదా అన్నాడు. తీసేస్తాది నేను ఇంకా ఇప్పుడు తీయనులేండి కానీ నెక్స్ట్ వీక్ వరకు మళ్ళీ ఓ రోజు చూసి తీసేస్తాను. తీసేసి వైట్ అన్నా లేకుంటే ఎల్లో అన్నా పెడదామనేది చూస్తున్నాను. అంటే నా దగ్గర ఇది ఉంది కాబట్టి ఇది పెట్టానండి, లేకుంటే వైట్ ఎల్లో ఉంటే నేను అదే పెట్టేదాన్ని. ప్రత్యేకంగా ఇప్పుడు దాన్ని కొనుక్కు రావాలన్నమాట, కొనుక్కు రావాలి ఇక తప్పదు, మంచిగా కనిపించట్లేదు కదా, ఎట్లయినా కొనుక్కొచ్చి పెడదాం. ప్రస్తుతానికైతే ఇది ఉండనిద్దాం ఇంకా అనుకున్నాను నేను అప్పటికీ, అంటే శక్తి కాలేదు అనేసి అనిపించింది నాకు. ఒకసారి ఈయనను కూడా అడిగి తెలుసుకుందాం అన్నట్టుగా అనుకున్నాను, ఆయన అదే అన్నాడు ఏం కనిపిస్తుంది అందులో అనేసి. సరే అని బయటకు వెళ్ళినప్పుడు తేవాడిగా వైట్ అన్నా ఎల్లో అన్నా తీసుకొస్తా. జిగురు జిగురు ఇది అయితే కొంచెం టైం పడుతుంది అన్నమాట, ఇది సెట్ కానీ కొంచెం ఫ్రై అయ్యాక సెట్ అయిపోతుంది. ఇది ఆల్మోస్ట్ దగ్గర పడింది. మణిపాప ఎలా పడుకుందో చూపించనా మీకు, అరే తీసేసింది ఇప్పుడే. తల మీద చేయి పెట్టుకోడు ఇట్లా పడుకుంది. పడుకు పడుకు ఫ్యాన్ వేస్తా. 9:30 వేసింది అయినా కూడా మళ్ళీ పడుకుంది. సర్లే పడుకొని వేసి ఉంటే నాకు ఏ పని కావట్లేదు, వేసిన దగ్గర నుంచి సతాయించింది. ఇవాళనైతే మరీ ఘోరంగా తయారవుతుంది, అసలు కొడితే కొడుతుంది మళ్ళీ మమ్మల్ని, ఎట్లనో ఏమో అర్థమవుతలేదు అసలు. ఇంకతోటి ఎంత కంట్రోల్లో పెడదామన్నా అవ్వట్లేదు, మేమే కంట్రోల్లో ఉండాల్సి వస్తుంది కానీ ఆమె అయితే అవ్వట్లేదు అసలే. ఇంకెక్కడికన్నా వెళ్తే ఇంకా ఎక్కువ చేస్తుంది బయటకు వెళ్తే,
ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఆమె దగ్గర ఉన్నారు కావచ్చు, డిస్టర్బ్ చేసిన పని లేక దీనికి రావాలి, వెళ్ళకుండా అయిపోయింది. పెద్ద మనిషి వస్తాను, అప్ప చేస్తున్నా, తింటావా? ఆన్ తింటావా? ఎత్తుంటావు, ఇక్కడ ఏం చేస్తున్నా నువ్వు ఎత్తు అంటున్నావు.